హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక జయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరం, లక్ష్మీ అనుగ్రహ కారకం. ఈ కార్తీక మాసంలో పరమశివుణ్ణి శ్రీ మహావిష్ణువుని ఎంత ఆరాధిస్తే అంత ఫలితం. ఈ నెల రోజు ఆరాధన ఎలా చేయాలి, ఏ విధమైన అభిషేకం, హోమం, దాన క్రతువులు నిర్వహిస్తే ఫలితం ఉంటుంది మొదలగు విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సభా సామ్రాట్ బ్రహ్మశ్రీ చిరావురి గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా చిరావురి గారితో మాట్లాడి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే చిరావురి గారితో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ కలిసిన వారు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్తే చిరావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. మన కార్యక్రమంలో మొదటి కాల్లో కూడా రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో నమస్తే మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే లావణ్య గారు, చిరావురి గారు అన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః స్వామి. శ్రీమాత్రే నమః తల్లి. అడుగమ్మా. స్వామి, మాకు రోజు గడప కడుగుతాం కదా స్వామి, పొద్దున్నే స్నానం చేసిన తర్వాత. హలో చెప్పమ్మా, నువ్వు చెప్పు. సాయంత్రం కూడా తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి క్లీన్ చేసి పెట్టాలా స్వామి? అవసరం లేదమ్మా, పొద్దున్న ఒకసారి చేస్తే సరిపోతుంది. ఆమ్రం దీపం పెట్టకూడదా స్వామి? దేని గురించి? రోజు దీపారాధనకి ఇక్కడ చాలా మంది ఆమ్రమే వాడతారు. మీరు మూడు రకాలు చెప్పినారు కదా, అదే వాడాలా, ఆమ్రం వాడచ్చా? వాడకూడదమ్మా, వాడకూడదు. ఆమ్రం దీపానికి వాడకూడదు, అంటే దేవుడికి పనికిరాదు పూజకి. ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు? మాకు కొంచెం ఇంట్లో మనశ్శాంతి లేదు స్వామి, పూజ చేసుకోవడం కూడా కుదరడం లేదు. రోజు పూజ చేస్తే ఖచ్చితంగా మయమవుతుంది స్వామి. సరే ఫోన్ పెట్టేయమ్మా, ఫోన్ పెట్టేసి టీవీ సౌండ్ పెట్టుకో. మనశ్శాంతి కావాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి, నవగ్రహాల అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం కావాలంటే ముందు మీరు పూజ చేయాలి. మనశ్శాంతి మీకు లేకుండా ఉండాలంటే మీరు పూజ చేయడానికి పనికిరాదు. అందుకని మనశ్శాంతి ఏం చేస్తుంది, వీళ్ళకి మనశ్శాంతి అనేది లేకుండా చేయాలరా అని పూజ మీద కూడా మీరు దృష్టి పెట్టకుండా ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా మీరు ఎలాగోలా పూజ కష్టపడి చేసుకున్నారంటే మనశ్శాంతి వచ్చేస్తుంది. కాబట్టి పూజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి. అలాగే మనకి నిత్య పూజలో నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి వెలిగించేటటువంటి సాంప్రదాయం ఉంది. ఆమదం దీపం ఎప్పుడు పెడతారయ్యా అంటే, ఏదన్నా ఒక పీడకల వచ్చింది రాత్రి, ఆ పీడకల మామూలుగా కళలు భవిష్యత్తులో జరగబోయేటటువంటి ముందుగానే కళల రూపంలో మనకు వస్తాయని పెద్దలు చెప్తుంటారు కదా, అలా చెడు కళలు వచ్చినప్పుడు, పీడకళలు వచ్చినప్పుడు ఆ కళలు నిజం అవ్వకుండా ఉండడం కోసమని ఉప్పు వేసి ఉప్పు మీద ప్రమిద పెట్టి ప్రమిదలో ఆమదం పోసి దీపం వెలిగించే సాంప్రదాయం ఉంది. అలాగే మీద బల్లి పడింది గబాలన, అప్పుడు స్నానం చేసి వెంటనే ఆమదం దీపం వెలిగించేటటువంటి సాంప్రదాయం ఉంది. ఆమదం దీపం ఎప్పుడైనా ప్రమాదానికి కట్ చేయడానికి, అంటే చెడు ఫలితాలు రాకుండా ఉండడం కోసం చేయాలి తప్ప నిత్య దీపంలో ఆమదం దీపం వెలిగించాల్సినటువంటి అవసరం లేదమ్మా, వెలిగించకూడదు. నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. జయం. ఇంకో కాలర్తో మాట్లాడదాం శ్రీరావరి గారు. హలో. హలో. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో. అమలాపురం నుంచి అండి. ఓకే, మీ పేరమ్మా? నా పేరు వచ్చేసి విజయ అండి. ఓకే అమ్మా, చిరావురి గారు అన్నారు, మాట్లాడండి. విజయ చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు. మిమ్మల్ని ఫస్ట్ అందరూ సరే గురువు గారు అని అంటారు, మీరు అందరితో ఏమంటూ ఉంటారంటే అమ్మా నన్ను గురువు గారు అని అనకండి అని అంటారు. కానీ ఏది మా అందరికి, మీరందరూ ఇంట్లో ఒక పెద్దగా అయిపోయారు. ఏదన్నా తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ గురువు గారు అంటారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః అంటారు. కానీ మిమ్మల్ని గురువు గారు అని పిలవడమే మా అందరికి సంతోషంగా ఉందండి. అవి రెండు డౌట్లు గురువు గారు, శ్రావణ మాసంలో కూడా మీది లైవ్ చూస్తూనే ఉన్నానండి. నాకు పెళ్ళైన 10 సంవత్సరాలకు ఒక బాబు పుట్టాడండి. మీరు ఒక ఆవిడకి ఒకటి చెప్పారు, అమ్మా నువ్వు బాధపడకు, ఎవరో తాంబూలం ఇస్తుంటే ఇవ్వద్దు అనేసి.
మీరు చెప్పుతూ ఉంటే ఆ పదం నాకు ఎక్కడో గుర్తుకుందండి. గతంలో నేను కూడా అదే బాధ నుంచి వచ్చాను. నేను వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముకుంటామండి, మా కులదైవం అండి. మా మెట్టు మెట్టుకి పసుపు కుంకు రాసుకుంటూ వెళ్ళిన సంవత్సరమే నాకు మా బాబు కడుపులో పడ్డాడండి. సంతోషం చెప్పండి. అయితే నేను ఎప్పుడు కూడా ఆవిడ మాట్లాడినట్టే నాకు ఎంతో బాధగా ఉండేది. మీరు అన్నారు వాళ్లే గొడ్డుమూతలమ్మా మీరు బాధపడకండి అని. ఆ మాట విని నాకు చాలా బాధ అనిపించింది అండి. ఆహా, నాకు కూడా ఒక ఆవిడ బాధపడుతుంది నాకు లాగా అనేసి. అని మీరు చెప్తే పదాలు ఆ విన్న వాళ్ళు విన్నారో లేదో నాకు తెలియదు కానండి, నిజంగా చాలా బాధపడ్డానండి ఆ రోజు. ఇలాంటి అన్న మీ ద్వారా ఈ టెలివిజన్ ద్వారా అలాంటి వాళ్ళ మనసులు మారాలని నేను కోరుకుంటున్నాను సార్. సంతోషం అమ్మా, తప్పకుండా. నాకు రెండే డౌట్లండి. అడుగమ్మా. నేను ఎన్నో బాధలు పడి ఇల్లు కట్టుకున్నాను సార్. కొంచెం రుణ బాధలు ఉన్నాయండి. మీరు చెప్పినట్టు ప్రతి పరిహారం చేస్తూనే ఉన్నాను. ఏంటంటే మాది ట్రావెల్స్ అండి. అందరూ కూడా ఏదో ఇంత గొప్పగా మాకున్న దాంట్లోనే ఇలా కట్టుకున్నాము. అందరూ ఒక రాయి అర్థమని చూసే వాళ్ళ గానీ వెనక ఉండి మేము ఉన్నాము సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరండి. అటు తల్లిదండ్రుల నుంచి వచ్చింది లేదు మా కష్టార్జితం ద్వారా మేము పైకి వచ్చామండి. ఏంటంటే మా అప్పులు తీరుతాయా, ఈ గృహాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ఒక బాధ అండి. ఇంకో ప్రశ్న ఏంటమ్మా? ఇంకొకటి రెండో డౌట్ సార్, మాకు బాబు పుట్టాడు అన్నాను కదండి, తను ధనిష్ఠా నక్షత్రం అండి. గురుగారు అన్నట్టే మేము ఆ పేరు ప్రకారంగానే గురుదీపక్ అనే పేరు పెట్టుకున్నానండి. ఇప్పుడు 12వ సంవత్సరం సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు. కాకపోతే కొంచెం అండి వాడు వాళ్ళ నాన్నగారు గారమో ఏంటో తెలియదు, కొంచెం ఇది వద్దు అన్న అన్నదాన్ని వాడు రిపీట్ గా రెండోసారి మూడోసారి చేయడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళు ఎటువంటి అన్న మార్పు తీసుకురావడానికి ఏదన్నా పరిహారం చెప్తారేమో అనేసి ఆ రెండే అండి. తప్పకుండా చెప్తానమ్మా. ఫోన్ పెట్టేసి టీవీ సౌండ్ పెట్టుకోండి. మనకు మామూలుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారన్నమాట. ఇల్లు కట్టడం పెళ్లి చేయడం రెండూ కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటివి, మనకి అప్పుల్ని మిగిల్చేవి. ఇంకా పెళ్లి చేస్తున్నావు అంటే నలుగురు సాయం చేస్తారు, అయ్యో ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నాడు రా పాపం, తలో కాస్త 10 రూపాయలు ఇద్దాంలే పాపం ఆడపిల్ల పెళ్లి కన్యాదానం మహాదానం అని చెప్పి తలో చెయ్యి వేస్తారు. ఇల్లుకి అలా ఎవడో వేయడు, ఒక్క రూపాయి ఎవడెవడు, మన కష్టం మనమే పడాలి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. పెళ్లి చేయడం చాలా ఈజీ ఇల్లు కట్టడం కంటే. ఇల్లు కట్టిన తర్వాత అప్పు లేకుండా నేను ఇల్లు కట్టాను అనేటటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడు స్వరూపం కింద లెక్క నా దృష్టిలో. ఎందుకంటే ఎంత బాగా కట్టినా ఎంత డబ్బులు పెట్టు కట్టినా చివరికి కనీసం 100 రూపాయల కోసమైనా వెతుక్కోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇల్లు కట్టి అప్పుల పాలయ్యామండి అనేటటువంటి మాట అనకూడదమ్మా. ఏదన్నా మనం వేరే రకంగా వ్యాపారం పెట్టామండి అప్పులు పాలయ్యాం, లేకపోతే ఇంకో దానికి అప్పులు పాలయ్యాన తప్ప ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు కట్టి అప్పులు పాలయ్యాం అనకూడదు. ఎందుకంటే ఇల్లు గృహ లక్ష్మి, ద్వార లక్ష్మి. మీరు అప్పు చేసినా సరే అతి త్వరలో మీ అప్పును తీర్చేస్తుంది ఆ లక్ష్మీదేవి. ద్వారం రూపంలో ఉండి లక్ష్మీదేవి ఇంట్లోకి అష్టైశ్వర్యాలను పిలుస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండేటటువంటి విధంగా ప్రతిరోజు నిత్యదీపారాధన ద్వార పూజ చేసుకోవడమే. ద్వారలక్ష్మి దీపారాధన చేసుకోవడం ఇవాళ నేను చెప్పబోయేటటువంటి ద్వారలక్ష్మి దీపారాధన. ఇక అలాగా కాబట్టి మీరు అప్పుల గురించి ఆలోచించద్దు. ఇక మీ అబ్బాయి విషయంలో పిల్లవాడు ధనిష్ఠా నక్షత్రం అంటే అది శాంతి నక్షత్రము కాదు, బలి నక్షత్రం కాదు, మంచి నక్షత్రం. అయినప్పటికీ కూడా మీ పిల్లవాడు మొండి చేస్తున్నాడంటే పితృశాపాలు సర్పదోషాలు నాగదోషాలు ఉన్నట్టు లెక్క. ఒకసారి పిల్లవాడి జాతకం చూపించండి అమ్మా. ఏ ఊరు నుంచి ఫోన్ చేశారు ఆవిడ? నేను త్వరలోనే విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు కార్తీక మాసం అయిపోగానే టూర్కి వస్తున్నా, ఒక్క ఊళ్ళో 2-3 రోజులు ఉంటా. మీరు నన్ను కలవాలనుకుంటే చక్కగా మన ఫౌండేషన్కి ఫోన్ చేసి ఆ ఫౌండేషన్ వాళ్ళని మీరు ఫౌండేషన్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి గురువుగారు అపాయింట్మెంట్ కావాలంటే వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. కాబట్టి మీరు నన్ను కలవచ్చు, మీ బాబు జాతకం తీసుకొచ్చి కలవండి. జాతకంలో అలాంటి దోషాలు ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు మొండితనంగా తయారవుతారు. పిల్లలు మొండితనంగా తయారయ్యేటటువంటి విధంగా ఉన్నటువంటి దోషాలను మనం సెట్టకూడదు, ఉంచకూడదు. కాబట్టి దానికి తగినటువంటి పరిహారం ఏంటని నేను చెప్తాలేమ్మా. మీరేం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యే సాహసే లక్ష్మీ జయం. ఇంకో కాలర్తో మాట్లాడదాం. శ్రీరావు గారు హలో.
నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? మరి యానవండి. నా పేరు నాగమణి అండి. ఓకే అండి, చిరావురు గారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. కార్తీక మాసం నుంచే మీ సోదరం చూస్తున్నానండి. రోజు ట్రై చేస్తున్నాను కానీ అవట్లేదండి. రోజు కరెంట్ లేదండి, లక్కీగా అయ్యింది. చెప్పమ్మా. అదే కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందండి. మా పెద్ద ఒకటి మ్యారేజ్ అయిందండి పాపబాబుని. కనుక ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్నాదని కొంచెం. మీ వారు ఏం చేస్తారమ్మా? ఆటో అండి, అతను వస్తారండి. మీ అబ్బాయి ఏం చేస్తాడు? అదే అండి, మెడికల్ ట్యాబ్లెట్లు తయారు చేసి దాంట్లో విజయనగరం చేస్తాడు. ఎంతమంది పిల్లలు? ఇద్దరా? పాప బాబునండి, బాబుకి. నాకు ఇద్దరు అబ్బాయిలేండో ఒక అమ్మాయి అండి. చిన్నబాబు పెళ్లి కోసం కూడా అడగాడండి. సరేనమ్మా, మీరు పని చేయండి, నేను వైజాగ్ విజయనగరం వస్తా. కార్తీక మాసం అయిపోగానే మన ఫౌండేషన్ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టి గురువుగారు అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు మీకు చెప్తారు. మీరు నన్ను బాబు జాతకం తీసుకురండి. చిన్నబాబు జాతకం చూపించండి, పెద్దబాబు పెళ్ళి అయిపోయింది కాబట్టి అవసరం లేదు. చిన్నబాబు జాతకం తీసుకొస్తే కనుక వివాహ యోగం అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేటువంటి చూసి చెప్పడం జరుగుతుంది తల్లి, చేద్దాం. అలాగే కార్తీక మాసంలో నేను చెప్పేటటువంటి దీపాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా పాటించండి, చేసుకోండి. అలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఇంట్లో ఉన్న చికాకులు దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. జయం. ఇంకో కాలర్తో మాట్లాడదాం శ్రీరావర్ గారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి అమ్మా. వినిపిస్తుంది, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం, మత్తగాకొల మేడం, గురుగోతో మాట్లాడదామనేసి. మీ పేరు? అలివేలు మేడం. ఓకే, చిరావరు గారు మాట్లాడండి. అలివేలు. నమస్కారం గురువు గారు. చెప్పమ్మా. గురువు గారు బాగున్నారా? ఎప్పటి నుంచి వేస్తున్నామో కలట్లే, ఈరోజు కలిసింది. కలిసింది ఈరోజు, చెప్పమ్మా. గురువు గారు, అదే నక్షత్ర గురించి చెప్తున్నారు కదా, మా పాపది ఉత్తర నక్షత్రం గురువు గారు. చెప్పమ్మా. హలో, చెప్పమ్మా. చెప్పు. మా పాపది సింహరాశి ఒకటో పాతం ఉత్తర నక్షత్రం గురువు గారు. సరే, మీరు చెప్తున్న ఎట్లా ఉన్నట్టుగా ఉంది, మాకు తెలియదు, చదువుకోలేదు. మేము తెలియదు అదే అనుకుంటున్నాం, మేము ఎలా చెయ్యాలి ఏటనేసి. సరేనమ్మా, మీరు పని. మా ఫౌండేషన్ నెంబర్ ఉంది కదా, 888-555-6975 ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మా అమ్మాయిది ఉత్తర నక్షత్రం అని పెడితే మీ పాప చేతి పెట్టించండి. వాళ్ళు మీకు ఎలాగ నక్షత్ర బలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్తారు. అలాగే ఏ ఏ నక్షత్రాలకి నక్షత్ర బలి చేయించుకోవాలనేటటువంటిది మన చిరావురి ఫౌండేషన్ ఫోన్ నెంబరు వాట్సాప్ డీపీ పెట్టాం. ఆ డీపీలో బలి నక్షత్రాలు అని ఏ ఏ నక్షత్రాల వల్ల నక్షత్ర బలి చేయించుకోవాలి ఉంటుంది, ఒకసారి చూడండి. చూసి మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు తల్లి, ఏం కంగారు పడకండి. నక్షత్ర బలి చేస్తే అన్ని రకాలుగా జయం కలుగుతుంది, మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. వివాహం కావాల్సినటువంటి వారికి వివాహం, సంతానం కావాల్సినటువంటి వారికి సంతానం, ఉద్యోగం కావాల్సిన వారికి ఉద్యోగం, అభివృద్ధి కావాల్సినటువంటి వారికి అభివృద్ధి, ఆరోగ్యం కోసం ఆరోగ్యం, ఆయుర్దాయం కోసం ఆయుర్దాయం, అన్నీ కూడా నక్షత్ర బలి చేయించుకోవడం వల్ల కలుగుతాయి తల్లి. జయం. ఇంకొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావర్ గారు. హలో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను తర్వాత నుంచి చేస్తానమండి. మన చేసినాము రోజారాణి గారు, కానీ రెండు సందేహాలు ఉన్నాయి, అడగలేకపోయినాము. మొన్న ఈ రోజు అడుగుతానండి. గురువు గారికి నమస్కారం అండి. తప్పకుండా, చిరావర్ గారు మాట్లాడండి. చెప్పమ్మా. సమయ మా ఇంటి దగ్గర పూల చెట్లు, అవి మందారం చెట్లునూ నందివర్ధం చెట్లు వేసాం స్వామి. చీకట్లోనే పూలు కొయ్యకూడదు, సంధ్యావనంలో పూలు కొయ్యకూడదు అంటున్నారు. పాలుగారే చెట్లు ఇంటి దగ్గర ఉండకూడదు, అవి నందివర్ధం పూలు కూడక పూచాయి మా ఇంటి దగ్గర, అవి పెడదామంటే పెట్టకూడదు అంటున్నారు స్వామి. ఇది ఎంతవరకు నిజమో అనేది మాకు దిక్కు తోచటం లేదు. పూల చెట్లు అందరూ చాలా మంది కొట్టేసుకున్నారు, తెల్ల పూల చెట్లు. అవి కొట్టేయాలంటే చాలా బాధగా ఉంది స్వామి మాకు. అయితే నువ్వు ఫోన్ పెట్టామా, ఫోన్ పెట్టి టీవీ సౌండ్ పెట్టుకో. మనకి మామూలుగా చీకట్లో పూలు కొయ్యకూడదు యథార్థానికి. అందుగురించి నేను ఎప్పుడు చెప్తుంటే, తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్నాం అనేటటువంటి పేరుతోటి ఓ సంచి పుచ్చుకుని కవరు, వీధిలో ఉన్నటువంటి వాళ్ళ చెట్లు పూలన్నీ కోసుకొచ్చి దొంగతనం చేసేసే పూల దొంగలు ఉంటారు. అలాంటి వాళ్ళకి పూల ఫలితం ఉండదు, పూజ ఫలితం ఉండదు, ఇంటి వానలకు వెళ్ళిపోతుంది పుణ్యం.
వెలుగొచ్చిన తర్వాతే పూలు కోసావు లేదా వెలుగు ఉండగా ముందు రోజు సాయంత్రమే కోసి సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి దాటి బట్టలో చుట్టుకుని. అలాగే పాలు కారే చెట్లు ఇంట్లో ఉండకూడదు అంటేనమ్మా నందివర్ధనం చెట్టు కొట్టేయమని కాదు, పూల చెట్లు కొట్టేయమని కాదు. పాలు కారేటటువంటి చెట్టు అంటే ప్రమాదకరమైనటువంటి పాలు కారే చెట్టు ఏది? జిల్లేడు. జిల్లేడు పాలు కంట్లో పడితే కళ్ళు పోతుంది. అదే కాక జిల్లేడు చెట్టు ఇంట్లో మలవడం అనేటటువంటిదే దరిద్ర హేతువు. ఎవరినైనా సరే నవ్వుతూ శపించాలంటే అరే నువ్వు నాశనం అయిపోరా దరిద్రుడా అని తిట్టాల్సిన పని లేదు. అరే అబ్బాయి మీ ఇంట్లో జిల్లేడు చెట్టు మురుసుగాక, మీ ఇంట్లో జిల్లేడు చెట్టు మలవాలరా శుభ్రంగా అంటే దాని అర్థం నాశనం అయిపోరా నాయన అని అర్థం. ఏ ఇంట్లో జిల్లేడు చెట్టు మొలుస్తుందో ఆ ఇల్లు నాశనం పడుతుందని అర్థం. అందుగురించే చూడండి మీకు దాదాపుగా పాడుపడిపోయినటువంటి ఇళ్లలో ముందుగా మొలిచే జిల్లేడు చెట్లే మొలుస్తాయి. ఇల్లు పాడిపడి పాడు పెడతారు సార్, పాడిపడిపోతాయి. అలాంటి ప్రదేశాల్లో జిల్లేడు చెట్లే మొలుస్తాయి. శ్మశానంలో ఎక్కువగా జిల్లేడు చెట్లే ఉంటాయి చూడండి. కాబట్టి జిల్లేడు చెట్టు పాలు కారేటటువంటి చెట్టు కాబట్టి అటువంటి చెట్లను ఇంట్లో పెంచుకోకండమ్మా అని చెప్పడానికి పాలు కారే చెట్టు అన్నారు తప్ప నందివర్ధన చెట్లు కొట్టేవని కాదు. పూలు దేవుడికి పూలు పూజ చేసేటటువంటి చెట్లు ఇంట్లో ఉండొచ్చు తప్పేం లేదమ్మా. కేవలం జిల్లేడు చెట్లు లాంటివి ప్రమాదకరమైనటువంటి పాలు కారేటటువంటి చెట్లు మాత్రం ఇంట్లో ఉండకూడదు. అది తెల్ల జిల్లేడైనా నీలం జిల్లేడు ఏ జిల్లేడైనా సరే ఇంట్లో ఉండకూడదు. జయం. ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము చిత్తూరు నుండి చేస్తున్నాం మేడం. మీ పేరు? మా పేరు వచ్చి గీత వెంకటేష్ మేడం. ఓకే అండి, చిరావురు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. స్వామి. చెప్పమ్మా. అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించుకోవాలి. సరే మేడం. స్వామి. చెప్పమ్మా. స్వామి. చెప్పమ్మా. మా కొడుకు పేరు సాయి వరప్రసాద్ స్వామి. మా కొడుకు గురించి అడగాలి. అంటే దేని గురించి అడగాలి? మా కొడుకు ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నాడు సార్ బెంగళూరులో. అతను మనస్సు వికల్పం అయిపోయి మనసు శాంత లేకుండా వస్తున్నాడు. అందువల్ల ఏం అర్థం కాల స్వామి, ఎందువల్ల అవుతుంది ఈ విధంగా, ఏం అర్థం కాదు? బాబు నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రం వచ్చి జూలై 19. నక్షత్రం అమ్మ డేట్ ఆఫ్ బర్త్ కాదు, నక్షత్రం ఏంటి? నక్షత్రం ఏమి? ఈసారి ఏం చేస్తారంటే మీరు ఎక్కడ ఉంటారు, ఏ ఊళ్ళో ఉంటారమ్మా? మాది వచ్చి చిత్తూరు పక్కన విలేజ్ స్వామి. నేను తిరుపతి వస్తాను, తిరుపతి చిత్తూరు కూడా వస్తాను. చిత్తూరులో ఒకసారి నన్ను కలవండి. రేపు కార్తీక మాసం అయిపోగానే వస్తున్నాను. మన ఫౌండేషన్ మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, వచ్చి కలవండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ అవి తీసుకుని జాతకం తయారు చేసి నేనే తీసుకొస్తాను. తీసుకొచ్చి చూద్దాం, చూసి దాన్ని బట్టి చేద్దామమ్మా. జయం. అదే అదే అన్ని చూద్దాం అమ్మా, జాతకం చూస్తే కానీ మనం చెప్పలేమన్నమాట. సరే చేయండి. జయం. చేయండి అన్న. ఇంకో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే కళ్యాణి గారు, చిరావురు గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా. చెప్పమ్మా కళ్యాణి. అబ్బాయి అదేంటి, మా సిస్టర్ మ్యారేజ్ గురించి కనుక్కుందామని. మీ సిస్టర్ పేరేంటి? మనీషా అండి. నక్షత్రం? నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రం. ఏ ఊళ్ళో ఉంటారు? కాకినాడ. కాకినాడ కదా, నేను రాజమండ్రి వస్తానమ్మా వచ్చే నెలలో. ఒకసారి మీరు ఏం చేస్తారంటే వివాహ విషయంలో జాతకం చూడాలి తల్లి, జాతకం చూడకుండా చెప్పలేం. కాబట్టి నేను వచ్చినప్పుడు మన ఫౌండేషన్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు అపాయింట్మెంట్ టైం ఇస్తారు, మీరు వచ్చి కలవండి. డేట్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే నేనే జాతకం రాసి పట్టుకొస్తాను. సరేనా, వచ్చాక చూసి దాన్ని బట్టి పరిహారం చేద్దాం తల్లి. జయం. ఇంకో కాలర్తో మాట్లాడదాం చిరావర్ గారు. హలో. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు మౌనిక అండి, నేను భీమవరం నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే మౌనిక గారు, చిరావురు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రి నమః గురుగారు. శ్రీమాత్రి నమః తల్లి. చెప్పమ్మా. అదే మా ఆడబొచ్చి గారి ఇంట్లో బలి నక్షత్రాలు మూడు ఉన్నాయి గురుగారు. అమ్మ బాబాయ్. అంటే ఉత్తర పూర్వాషాఢ, ఉబ్బా నక్షత్రం, హస్త నక్షత్రం గురుగారు. మూడు నక్షత్రాలు అంటే వాళ్ళు ఎలా ఉన్నారమ్మా అసలు? అంటే ప్రస్తుతానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. మరి ఒక మూడు ఒకసారి చేయించుకోవాలా లేకపోతే విడివిడిగా చేయించుకోవచ్చా? అంటే ఒకసారి చేయిస్తేనే ఫలితం బాగుంటుంది కదా మరి.
చేయించేది ఒకసారి చేయించుకుంటే ఏదైనా ఫలితం అనేది బాగుంటుంది. ఏ పూర్వ పూర్వ పుబ్బ అన్నారు కదా, హస్త. రేపు 8వ తారీఖు ఉంది కదా మా నక్షత్ర బలి, దానికి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం మన ఫౌండేషన్కి మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు వాట్సాప్లో, చేంజ్ చేసుకోమనండి. మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలు అంటే అందులో కొన్ని నక్షత్రాలు 18 నక్షత్రాలు శాంతి బలి నక్షత్రాలు అంటారు. బలి నక్షత్రాలు అవి భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారన్నమాట. మీరు ఒకవేళ కనుక ఇది స్పీడ్గా చెప్పారు గురువుగారు అంటే ఓ పని చేయండి, మన చిరావరి ఫౌండేషన్ ఫోన్ నెంబర్ 888-555-6959 ఆ నెంబర్కి వాట్సాప్ డిపి ఓపెన్ చేస్తే మీరు డిపిలో ఈ నక్షత్రాలు బలి నక్షత్రాలు అంటే ఒకసారి చూసుకోండి. మీ ఇంట్లో ఈ నక్షత్రాల్లో కనుక ఎవరైనా ఉండుంటే వాళ్ళకి ఖచ్చితంగా నక్షత్ర బలి జరిగిన తర్వాతే జీవితంలో అభివృద్ధి అనేది కలుగుతుంది. ఒక ఇంట్లో ఒక బలి నక్షత్రం ఉంటేనే చికాకు అనుకుంటే పాపం వాళ్ళ ఇంట్లో 3 బలి నక్షత్రాలు ఉన్నాయట. బట్ట కొట్టినట్టుగా బట్ట ఉతికినట్టు ఉతికేసి ఇలా పిండేసి ఆరేసేస్తుంది అనమాట. బలి నక్షత్రాల యొక్క ప్రభావం అలా ఉంటుంది. అలాగే ఇంట్లో ఒకే నక్షత్రంతో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే దాని ఏకబలి నక్షత్రం అంటారు, దానికి కూడా చేయించుకోవలసిందే నక్షత్ర బలి. మన సిర్రావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రహణం రోజు నుంచి మొదలుపెట్టి 8వ తారీఖు నుంచి మొదలుపెట్టి 41 రోజుల పాటు ఈ నక్షత్ర బలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక పాత ధరలకే అంటే 22,000 రూపాయలు ఒక్కొక్కరికి 22,000 ఇప్పుడు పెరిగింది అయినప్పటికీ కూడా ఈ పౌర్ణమి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ కొద్ది మందికి ఎక్కువ మందికి కాదు 22,000కే ఈ నక్షత్ర బలి నిర్వహించడం జరుగుతుంది. 41 రోజుల నక్షత్ర బలి మీరు రావాల్సినటువంటి అవసరం లేకుండా కేవలం గోత్రనామాలతోటి బలిపూర్వకంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తీర్థ ప్రసాదం బొట్లు ఏమి ఉండవు దీనికి, బలిపూర్వకంగా చక్కగా జరుగుతుంది. నేనే దగ్గరుండి చేయించేది. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఫోన్లు చేయకండి, మన చిర్రావూరి ఫౌండేషన్ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. జయం. ఇంకొక కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో హలో, నా పేరు స్వరూప అండి. ఓకే అండి, నమస్తే. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? గుంటూరు నుంచి అండి. ఓకే, చిరావురి గారు నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. ఓం శ్రీ మాత్రే నమః అండి. శ్రీ మాత్రే నమః తల్లి, చెప్పు నాన్న. స్వామి, నేను కామాక్షి దీపం తెచ్చుకున్నానండి కార్తీక మాసంలో. అంటే కామాక్షి దీపం డైలీ వెలిగించండి. వెలిగించమ్మా. మరి తలస్నానం చేస్తేనే వెలిగిస్తానని చెప్తున్నా, తలస్నానం చేయపోయినా వెలిగించండి. ఆడవాళ్ళు రోజు తలస్నానం చేయాలమ్మా. చెయ్యాలా? అంటే మీరు అక్కలు అంటే ఇక్కడ పంతులు గారు కామాక్షి దీపాన్ని మాత్రం కంపల్సరీ తలస్నానం చేయాల్సిందేనమ్మా అన్నారు. మామూలుగా ఆడవాళ్ళు రోజు తలస్నానం చెయ్యాలా? అక్కర్లేదండి. ఎందుకు అక్కర్లేదు? చెప్పిందైతే అక్కర్లేదని చెప్పారు. ఎవరు చెప్పారు? మీరే కదండి చెప్పింది. ఏమని చెప్పాను? నుదుటి మీద గంగాను అమ్మవారు ఉంటది, చేయనక్కర్లేదు. ఆడవాళ్ళు పాపిట్లో గంగాదేవి ఉంటుంది, ఆ పాపిటికి పెట్టే బొట్టునే గంగా సింధూరం అంటారు. కాబట్టి ఆడవాళ్ళు రోజు తలస్నానం చేయాల్సిన పని ఏం లేదమ్మా, ఒంటి స్నానం చేసి కూడా కామాక్షి దీపం వెలిగించుకోవచ్చు అని మా పెద్దలు చెప్పారు. మరి సరేనా? మరి మీ పంతులు గారు చెప్పినట్టు ఒకవేళ చేయాలనుకుంటే చేయండి, తప్పేం లేదు. ఎవరో ఒకళ్ళనే ఫాలో అవ్వాలి, 10 మందిని అడగకూడదమ్మా. ఎందుకంటే 10 మంది డాక్టర్లు 10 రకాలుగా చెప్తారు. ఏదో ఒక డాక్టర్ మన మనస్తత్వం మన శరీరతత్వం తెలుసుకున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ నమ్ముకుంటేనే అనారోగ్యం తగ్గుతుంది ఎప్పుడన్నా. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు. ఒకవేళ వాళ్ళు చెప్పిన అవునండి అనాలి. మనం ఎవరిని ఫాలో అవుతాం వాళ్ళనే ఫాలో అవ్వాలి తల్లి. జయం. ఇంకొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? చిత్తూరు అండి. మీ పేరు? మురళీమోహన్. ఓకే అండి, చిరావురు గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి. చెప్పండి. శ్రీమాత్రేనమ చెప్పండి. మా గురుగారు, మా అమ్మాయి పెద్ద అమ్మాయి భవ్య చదువులో కొంచెం ఇబ్బంది పడుతుందంటే మంచి ఇంటెలిజెంట్, కాకపోతే ప్రస్తుతం తను పూర్వాషాఢ నక్షత్రంలో ఉంది, డిగ్రీ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళాలి, కొంచెం వెళ్ళట్లేదు, కొంచెం డిస్టర్బ్ అయింది, అది ప్రస్తుతం సమస్య. పూర్వాషాఢ, పూర్వ ఏ నక్షత్రం? పూర్వ భాద్ర.
పూర్వాషాఢ నక్షత్రం. మరి పూర్వాషాఢ బలి నక్షత్రం కదండి. బలి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి జీవితంలో ఎక్కడో ఒక చోట నక్షత్రం దెబ్బ కొడుతుంది. అది చదువులో కావచ్చు. ఎవరు? ఇద్దరిది తల్లి కుమార్తెలు ఇద్దరిది పూర్వాషాఢేనా? అప్పుడు ఇద్దరికి విడివిడిగా నక్షత్ర బలి జరిపించాలి, ఇద్దరికి కలిపి ఏక నక్షత్ర బలి జరిపించాలి. ఎందుకంటే బలి నక్షత్రం ఎప్పుడు ఎలా ఇబ్బంది పెడుతుందో చెప్పలేము. చిన్న వయసులో ఆరోగ్యంలో ఇబ్బంది పెట్టచ్చు, చదువులో ఇబ్బంది పెట్టచ్చు, వివాహంలో ఇబ్బంది పెట్టచ్చు, సంతానంలో ఇబ్బంది పెట్టచ్చు, భార్యాభర్తల మధ్య అనుబంధంలో ఇబ్బంది పెట్టచ్చు, ఆరోగ్యంలో ఇబ్బంది పెట్టచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి బలి నక్షత్రం ఉంటే వెంటనే నక్షత్ర బలి చేయించుకోవాలి కదండి. మన ఫౌండేషన్ని వాట్సాప్లో సంప్రదించండి, వాళ్ళు మీకు వివరాలు తెలియజేస్తారు. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, చేయించేసేయండి. ఏం కాదు, చదువు విషయంలో అన్నీ సర్దుకుంటాయి. నక్షత్ర బలి జరిగిందంటే అన్నీ కంట్రోల్లోకి వస్తాయండి. జయం. ఇంకొక కాలర్తో మాట్లాడతాను. శ్రీరావు గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారమ్మా? లక్ష్మి అండి, రాజమండ్రి నుంచి అండి. ఓకే లక్ష్మి గారు, చిరావురు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. లక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా తల్లి చెప్పమ్మా. మా వారి గురించి అండి, మొన్న చిత్తా నక్షత్రం అండి. మొన్న అదే మన చేశారు కదండి, శ్రావణంలోని అప్పుడు పంపించామండి. నక్షత్ర బలి కదూ? నక్షత్ర బలి పంపించామండి. అవునమ్మా. ఇప్పుడు కార్తీక మాసం వస్తే బాగుంటది అన్నారు కదా, అదే చూస్తున్నానండి. మా వారండి అన్నదమ్ రైతులు అండి, ఆకరు ఆయన అనమాట. నేను మా బావగారు కూడా చిత్తా నక్షత్రమే అండి, మురళీరావు బావగారిది. అయితే అండి వాళ్ళ నలుగురు చోట ఉంటారండి. మేము మా అమ్మగారి దగ్గర ఊరు వేరే ఊళ్ళో ఉంటున్నామండి. ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఉంటున్నామండి. మా అత్తారు ఊరు కాకినాడ దగ్గర అండి. వాళ్ళు నలుగురు చోట ఉంటారండి. మేము చిన్న ఆయన అనమాట మా వారు. మేము రాజమండ్రి దగ్గరకు వచ్చామండి, అంటే దూరంగానే ఉంటున్నాము. ఆయనది అదే నక్షత్రం కాకపోతే నాయండి తులారాశి అండి, ఇన్నమ్మ కన్యారాశి అండి. అయితే నక్షత్రం అయితే ఒకటే కదమ్మా. ఫస్ట్ నుంచి నేను చాలా రేంజ్ లో వెళ్ళిపోయాడండి. కానీ ఈయన మా అమ్మ మాత్రం కత్తిరించిన ఆస్తులు కూడా అమ్మేసుకున్నాం నిజంగా, ఏమీ లేవండి. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరిది రాసులు వేరేనా, అన్నదమ్ములది ఒకటే నక్షత్రం కదా? ఒకటే అండి, కానీ రాసులు వేరండి. ఆయన ఎలా ఉన్నాడు పరిస్థితి? ఆయన చాలా టాప్ లో ఉన్నాడండి, ఇంకా ఆయన చెప్పక్కర్లేదండి. అదే చెప్తా కదమ్మా నేను, అందుకే బలి నక్షత్రాల గురించి చెప్తూ, ఒకే నక్షత్రంలో ఇద్దరు ఉంటే ఒకళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తే ఒకళ్ళని తొక్కేస్తుందని చెప్తా కదా నేను. అలా చెప్పారనండి, మా వారికి చేయించానండి. ఇప్పుడు మా పాపది కూడా మత నక్షత్రం అండి, మా పెద్ద పాపండి. ఇప్పుడు ఇంకోటి ఉందండి. ఇప్పుడు అది కూడా చేయించాలి కదా, మరి ఇంట్లో బలి నక్షత్రం ఉంటే ఏ నక్షత్రం చేయించాలి? లేదండి, మన్నే ఖచ్చితంగా మీరు ఎలా చెప్తున్నారు, ఇన్ని పాతి సంవత్సరాలు అవుతుందని పెళ్లి అయ్యండి. కానీ ఇప్పుడు వరకు ఏ సంతోషం లేదండి మా పెళ్లి అయిన కానీ. బాగుంటుందమ్మా, మార్పు వస్తుంది. నక్షత్ర బలి చేయించావు కదా, ఖచ్చితంగా మార్పు అయితే వస్తుందమ్మా, మార్పు వస్తుంది తల్లి. కంగారు పడకు. మా పెద్ద పాపకి మాతా నక్షత్రం, పాప కూడా చేయించాలని. ఇప్పుడు చదువు అయిపోయిందండి, ఖాళీగా ఉందని. అదే జాబ్ వచ్చినట్టు వచ్చి ఇంకా చెప్పట్లేదండి, దానికోసం చూస్తాం. పాపకు కూడా చేయించండి, మళ్ళీ నక్షత్ర బలి రేటు పెరిగిపోతుంది. గమ్మున రిజిస్ట్రేషన్ చేయించేసేయండి అమ్మ, ఈ వ్యాసులో అయిపోతుంది. ఏ కంగారు పడకండి, ఏదైనా సరే నక్షత్ర బలి జరగక ముందు, జరిగిన తర్వాత రెండు భాగాలుగా చేసుకోవాలి జీవితాన్ని. నక్షత్ర బలి జరగకముందు అన్నింట్లోనూ చికాకులు ఏది కలిసి రాకపోవడంగా ఉంటుంది. నక్షత్ర బలి జరిగిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఇస్తే జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది. ఎంత త్వరగా నక్షత్ర బలి చేయిస్తే అంత స్పీడ్గా ఫలితం ఉంటుంది. కాబట్టి నక్షత్ర బలి విషయంలో ఆలస్యం చేయకండి. జయం. అలాగే చిరవర్ గారు, ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాట్లాడండి. చెప్పండి. సార్ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. చెప్పండి. సార్ అండి, మాకు అది మాకు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది సార్, మంగళపాలెంలోని. అక్కడ మాకు ఉత్తరం మాకు వచ్చిందండి, సంతోష్ పేరు మీద నాకు వచ్చింది సార్. అది మాకేం నొప్పుతుందా నప్పదా అని సార్ కొద్ది డౌట్ మీద ఫోన్ చేస్తున్నాను సార్. అంటే అది పంతులు గారిని అడగాలండి, మీకు దగ్గర ఉండే పంతులు గారు పంచాంగం చూసి చెప్పాలి అది. సరే సార్, ఇంకోటి ఉంది సార్. చెప్పండి. మాకు మేము సరాబులు అండి, కార్పెంటరింగ్ వర్క్ చేస్తాం. మాకు ఇంట్లో దేవుడి బల ఉండొచ్చు అండి, దేవుడి మందిరం. దేవుడి బల ఉండొచ్చుగా? ఉండొచ్చు కదండి. ఉండొచ్చు. ఒకవేళ సరాబులకి ఏం నప్పుతుందా నప్పదా అని డౌట్ మీద ఫోన్ చేశాను సార్. ఉండొచ్చు అండి, దేవుడి మందిరం ఉండొచ్చు, తప్పేం లేదు. దేవుడు పూజ చేసుకోవడం కూడా మంచిదే. సరే సరే. సరేనండి. థ్యాంక్స్ అండి. జయంత్ అండి. జయంత్ అన్న. జయ. ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో,
నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు చరణి అమ్మ. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? నేను చిరారుకి మాట్లాడుతున్నాను అమ్మ. చెప్పమ్మా. ఓకే, చిరారు గారు నారు మాట్లాడండి. చెప్పమ్మా. శరణ్య. శ్రీ మాత్రే నమః గురువు గారు. చెప్ప తల్లి, మూడోసారి కలిసింది నీకు ఫోను. అవునండి. చెప్పమ్మా చెప్పమ్మా, ఫాస్ట్ చెప్పాలి. సరే గురువు గారు, మాకు వ్యాపారం మహారాజు డల్గా ఉంటది గురువు గారు. మీ వ్యాపారం కాదమ్మా, అన్ని వ్యాపారాలు డల్గానే ఉన్నాయి ప్రస్తుతం. వ్యాపారాలన్నీ డల్గానే ఉన్నాయి. కార్తీక మాసం గురించి ఏమన్నా అడుగు. ఏదైనా 10 మందికి పనికొచ్చేటువంటి అడుగమ్మా, కాస్త కార్తీక మాసం గురించి. అంటే చాలా మందికి ఫోన్ కలవట్లేదు కదా పాపం, వాళ్ళకు కూడా ఏమన్నా డౌట్లు పోవాలి. అలాంటి ప్రశ్న అడగండి. సరేనా? మంచి తల్లి. జయన్ నాన్న. జయన్. ఇంకో కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? నా పేరు లలిత మేడం, నేను పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చిరారు గారు నారు మాట్లాడండి అమ్మా. లలిత, బాగున్నావమ్మా? సార్ నమస్తే. శ్రీమాత్రే నమ గురువు గారు, బాగున్నానండి. గాయత్రి ఎలా ఉంది? గాయత్రేనా? గాయత్రి సార్. గాయత్రి బాగుందండి. రెండేళ్ళు అయింది ఫోన్ చేసి నువ్వు. అవునండి అవును. ఎక్కడో వేరే ఛానల్లోనో ఫోన్ చేసి చెప్పమ్మా. అదే సార్, మొన్న అనుకోకుండా చూసాను సార్, చూస్తే మీరు లైవ్ లో కనిపించారు. అది ఏంటా, మీరు వస్తున్నట్టు తెలియదు సార్ నాకు. అయ్యో, అదలోపంగా తెలిసే వచ్చింది. తర్వాత అంతా మీరు చెప్పినట్టు వ్యాపారాన్ని అది చేసుకుంటే బాగానే ఉంది సార్. బాగుంటుందమ్మా, ఎందుకు బాగా చక్కగా చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మా వారికి పక్షవాతం వచ్చింది గురువు గారు. అయ్యయ్యో, వచ్చే జూన్ నెల 30 వచ్చిందండి. నేను చూస్తున్నాం, అప్పటి నుంచి మామూలుగా ఫిజియోథెరపీ అది చేయిస్తున్నాం. అయ్యయ్యో, అది కొంచెం ఏదన్నా పూజ ఏమైనా చెప్తారా, చేద్దామనండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు సిద్ధాంతం వస్తే చెప్తారండి, అప్పుడు మామూలుగా ఒకసారి వద్దామనండి. రేపు కార్తీక మాసం అయిపోయాక విజయనగరం, విశాఖపట్నం అన్ని చూసుకుంటూ వస్తాను. అనే సిద్ధాంతం కూడా వస్తాను. అదే ఒకసారి జాతకం చూపించడానికి ఎంత కష్టాలు చెప్తారండి. అది మన ఫౌండేషన్ ఫోన్ చేస్తే చెప్తారమ్మా, వాడు వాళ్ళకి మెసేజ్ పెడితే చెప్తారు వాట్సాప్ లో. సరే సరే, వాళ్ళకి వాట్సాప్ పెడితే వాళ్ళు చెప్తారులే అమ్మా. సరేనా? ఎక్కువ ఏ పూజ చేస్తున్నారు? ఏ పూజ చేస్తున్నావు నువ్వు? నేను మామూలుగా దీపారాధన వినాయకుడికి చేస్తాను. అది రోజు చేయట్లేదండి, ఓ రోజు చేస్తే ఓ రోజు చేస్తే అలా జరుగుతుంది. శనీశ్వరుడికి సంబంధించి, శనీశ్వరుడికి సంబంధించి ఏమైనా స్తోత్రం లాంటివి చేసుకోమ్మా. దశరథప్రత శనీశ్వర స్తోత్రం అని ఒకటి ఉంది, అది చేసుకో. అది చేసుకుంటే కాస్త ఆరోగ్యం చక్కబడుతుంది మీ వారిది. సరే, ధైర్యంగా ఉండమ్మా. తర్వాత మీరు గౌరీదేవిది చెప్పారు కదండి, నాకు అవకాశం లేక చేయలేదు. అది కార్తీక మాసంలో ఎప్పుడైనా, అదే మంత్రం రాసుకున్నానండి. ఈ కార్తీక మాసంలో ఇంకో రోజు ఎప్పుడైనా చేయొచ్చు అండి? అది చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అమ్మా. చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు తల్లి. నిత్యం చేసుకున్నా పొద్దున పూట మంచిదే. ఓం సర్వమంగళాయ నమో నమః ఆ నామంతో పొద్దున పూట చేసుకున్నా మంచిదేనమ్మా. జయం. ఇంకో కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో చెప్పండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? మా పేరు వెంకటలక్ష్మి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా అండి, వేదాంతపురం నుండి అండి. అలాగే చిరావు గారు నారు మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు, శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. ఒక ఆశ వేసానండి ఇల్లు కట్టుకోవాలని. ఒక ఆశ వేసానండి మీకు ఇల్లు కట్టుకోవాలని. మీరు జీవన్నారో ఇల్లు కట్టుకున్నామండి. బాగుంది. ఏ ఊరమ్మా మీది? వేదంతపురం అండి, అక్కడ జంగారెడ్డిగూడెం దగ్గర అండి. ఎప్పుడు చేసావు ఇల్లు కట్టుకోవాలని? ఒకసారి 4 సంవత్సరాల క్రితం చేశానండి. మీకు పూజ టీవీలో వచ్చారు మీరు. అవును, జయం ప్రోగ్రామ్ లో ఎప్పుడు చేసావు నువ్వు? నాలుగేళ్ళు అయింది. అవును, నీకు ఎందుకు గుర్తుపడుతున్నావు? ఇల్లు కట్టుకున్నామండి, బాగుందండి. మీ ఆశీస్సులు మాకు కావాలండి. నాదేముందమ్మా, శ్రీమాత్రే నమః అనుకోండి, ఆవిడ ఆశీస్సులు ఉంటే మనందరికి మంచిది. మిమ్మల్ని మా అన్నయ్య గారు అని చెప్తానండి అందరికీ. అన్నయ్య గారు కాకపోతే మావయ్య గారు చెప్పు, తాతయ్య గారు అని చెప్పు, ఏం పర్లే. సంతోషం, నేను ఎవరు ఎలా పిలిచినా పలుకుతా. సరేనా? జాగ్రత్తగా చేసుకోండి అమ్మా, ఎందుకంటే
ఏదైనా నమ్మి చేయండి, అదే చెప్తుంటా నేను. ఏదైనా ఒక పూజ, ఒక దీపం, ఒక జపం, ఒక హోమం, ఒక దానం, ఇది చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది అని చేసుకోండి. చాలామంది అన్నయ్య అనుకుంటారు, పిల్లలను తాతయ్య అని పిలుస్తూ ఉంటారు, మావయ్య అంటారు, మా తమ్ముడు గారు అంటారు, మా అబ్బాయి అంటారు, అలా ఏ పేరుతో పిలిచినారో నేను మీ ఇంట్లో మనిషినే. ఏ చిర్రావురి గారు అంటే ఎవరో పరాయ మనిషి అయితే కాదు, అందరు గురువుల్లాగా నేను గురుస్థానాన్ని కోరుకొని ఎప్పుడు గురువు గారిని కూడా పిలవద్దని చెప్తాను నేను. మిమ్మల్ని కూడా చెప్తే అమ్మాయి గురువు గారిని పిలవకండి, చిర్రావురి గారిని పిలవండి. గురువు గారిని పిలిస్తే ఏదో నేను పైన పీట మీద సింహాసనం మీద కూర్చుని మీరంతా కింద కూర్చున్నట్టు ఫీలింగ్. ఎందుకది నాకు? మనం అంతా పక్క పక్కన కూర్చుని చక్కగా మఠం వేసుకు కూర్చున్నట్టుగా ఉండాలంటే మీరు నన్ను చిర్రావురి గారిని పిలవచ్చు, అన్నయ్య గారిని పిలవచ్చు, ఏదన్నా పిలవచ్చు అమ్మా. నేనేమనుకో, నాకు సంతోషం కూడా నా సోదరీమణులు అందరూ కూడా, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పిన్నులు, మా అమ్మలు, మా అమ్మ వాళ్ళు ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారని ఆనందం ఉంటుంది నాకు. అలాగే మీరు ఏదైనా కోరిక కోరుకోగానే నేను జయం అనేది ఎందుకయ్యా అంటే, తథాస్తు దేవతలు ఉంటారు పైన, నేను జయం అన్నప్పుడు ఏ తథాస్తు దేవత ఉంది సర్లే, వాళ్ళు కూడా తథాస్తు అన్నారంటే మీకు సక్సెస్ అయిపోయినట్టే. అందుగురించి మన నోటితో, భగవంతుడి నోటితో మంచి పలకాలనే ఉద్దేశంతో అన్నిటికీ జయమనే చెప్తుంటాను నేను. జయం. ఇంకొకళ్ళతో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో, నమస్తే మా, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నల్గొండ నుండి కాల్ చేస్తున్నా, నా పేరు లక్ష్మి. ఓకే లక్ష్మి గారు, చిరావురు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. అమ్మాయి. హలో లక్ష్మి, చెప్పమ్మా. గురుజీ, మనం కార్తీక మాసంలో శివాలయానికి వెళ్తాం కదా, అయితే ఈవినింగ్ దీపాలు, దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించాలా? దీపాలు వెలిగించిన తర్వాత దేవుడి దర్శనం చేసుకోవాలి. మీరు ఎలాగైనా చేయొచ్చు, దీపారాధన చేసిన తర్వాత దేవుడి దర్శనం చేస్తే ఇంకా బాగుంటుంది. సరేనా? ఓకే ఓకే. ఇంకేమైనా ఉన్నాయమ్మా డౌట్లు? ఏం లేదు గురుజీ. సరేనమ్మా, జయం తల్లి. అలాగే మన నవగ్రహాల విషయంలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, నవగ్రహాలకు ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కుని ఇంటికి వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు, ముందే కడుక్కోవాలి. ముందు మన ఇంట్లో నుంచి అడగానే, గుళ్ళో అడుగు పెట్టగానే కాళ్ళు కడిగేసుకుని మెయిన్ టెంపుల్ ఒకటి ఉంటుంది కదా, ఆ మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు చేసుకుని కాసేపు కూర్చున్న తర్వాత అక్కడి నుంచే బయలుదేరి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాల ప్రదక్షిణ చేసేసి దండం పెట్టుకుని ఇంటికి వచ్చేసాక మీరు కావాలంటే కాళ్ళు కడుక్కోండి. అలాగా జాగ్రత్తగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వస్తేనే సంపూర్ణ ఫలితం. నవగ్రహ ప్రదక్షిణ చేశాక అక్కడే కాళ్ళు కడుక్కున్నారనుకోండి, మీరు చేసినటువంటి ప్రదక్షిణ ఫలితం మొత్తం అక్కడ వదిలిపెట్టేసినట్టు అయిపోతుంది అనమాట. అందుకని జాగ్రత్త, ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జయం. ఇంకో కాళ్ళతో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో నమస్తే మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుంది, లేదని పక్కకు వచ్చి మాట్లాడండి. హలో. హలో చెప్పమ్మా. చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హన్మకొండ నుంచి అండి. చెప్పమ్మా. అమ్మా వినపడుతుందా? సరే అమ్మా, ఓ పని చేయి నువ్వు, నిదానంగా ఫోన్ కట్ చేసేసి మళ్ళీ ట్రై చేయి, ఎందుకంటే ఫోన్ ఏదో ప్రాబ్లం ఉంది, అందువల్ల నేను మాట్లాడే మాట నీకు, నువ్వు మాట్లాడే మాట నాకు వినపడలేదు అనమాట. ఎవరి మాట వాళ్ళకే వినపడుతుంది తల్లి. ఎవరన్నా ఫోన్ చేసేటప్పుడు టీవీకి దూరంగా వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే కలవక కలవక కలుస్తుంది ఫోన్. చాలామంది కొన్ని రోజులుగా ట్రై చేస్తున్నా దొరకట్లేదు, అలాంటి దొరికిన దాన్ని పాడు చేసుకోకండి. జయం. మరి ఈరోజు మాకు ఏ దీపం గురించి తెలియజేస్తున్నారు గురుగారు? చెప్తానమ్మా తప్పకుండా. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి దీపం ద్వారలక్ష్మి దీపం అంటారు అన్నమాట. ద్వారం దగ్గర పెట్టేటటువంటి దీపం కాబట్టి అందరూ సిద్ధం చేసుకోండి. ఈ కార్యక్రమం చివరిలో నేను ఆ దీపం గురించి చక్కగా నేను మీకు వివరిస్తాను, ఆ మంత్రం కూడా చెప్తాను. ఆ ద్వారలక్ష్మి దీపారాధన చేసుకోవడం వల్ల బయట వెళ్తూ ఉన్నటువంటి ఐశ్వర్యాలు ఇంట్లోకి వస్తాయి, ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు బయటికి వెళ్ళిపోతాయి. అటువంటి దీపం అన్నమాట, రెడీగా ఉండండి. అలాగే గురుగారు, ఇంకా కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో నమస్తే మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము రావులపాలెం నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మీ పేరు? నా పేరు కుమారి మేడం. ఓకే, చిరావురు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. కుమారి చెప్పమ్మా. అదే సార్, మా ఆయన గారి పేరు ప్రసాద్ అండి, ఎంత చేసినా కానీ ఏమి ఇంట్లో కనిపించట్లేదు, ఏమైనా వారాలు చేయొచ్చా సార్? ఏం చేస్తుంటారు ఉద్యోగం? ఏం చేస్తుంటారు అమ్మాయి? వ్యవసాయమే సార్. వ్యవసాయమేనా? ఇంట్లో ఎక్కువగా ఏ పూజ చేస్తుంటావమ్మా? నేను శుక్రవారం శనివారం చేస్తాను సార్, నిత్య దీపారాధన చేస్తాను సార్. అలాగా,
వ్యవసాయం ఏంటమ్మా? బియ్యం ధాన్యమేనా? అడవి తోట చేస్తున్నారా? అయితే ఓ పని చేయమన్నాడు, ప్రతి మంగళవారం నాడు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉందా? ఆంజనేయ స్వామి గుడిలో 5 అరటిపళ్ళు ఇమ్మని చెప్పమ్మా. ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో 5 అరటిపళ్ళు ఇచ్చి దండం పెట్టుకుని వచ్చేయమ్మను. అరటిపళ్ళు తీసుకోవద్దు, అరటిపళ్ళు ఆ గుళ్ళోనే పంచిపెట్టుకుంటారు వాళ్ళు. అలా ఇస్తూ ఉంటే ఈ అరటి తోటలకు సంబంధించినటువంటి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి అరటిపళ్ళన్న అరటి తోటన్న ఇష్టం అన్నమాట. ఆ అరటిపళ్ళు గుళ్ళో ఇస్తే మీకు అభివృద్ధి కూడా కలుగుతుందమ్మా. లాభాలు పెరుగుతాయి, నష్టాలు తగ్గుతాయి. జయం. ఇంకో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, కాల్ కట్ అయినట్టుంది చిరావు గారు. అలా పర్వాలేదు. ఎప్పుడైనా సరే మనం చేసేటటువంటి పనిని బట్టి కూడా భగవంతుని ప్రార్థించేటువంటి సాంప్రదాయం ఉంది. వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు, ధాన్యం బియ్యం పండించేటటువంటి వాళ్ళు, ధాన్యానికి అధిపతి ఎవరు, బియ్యానికి అధిపతి ఎవరు అంటే చంద్రుడు. సోమవార నియమాలు పాటించడం వల్ల వాళ్ళకి మంచి కలుగుతుంది. కందుల్ని పండించేటటువంటి వాళ్ళు మంగళవారం, పెసల్ని పండించేటటువంటి వాళ్ళు బుధవారం, శనగల్ని పండించేటటువంటి వాళ్ళు గురువారం, బొబ్బర్లు పండించేటటువంటి వాళ్ళు శుక్రవారం, నువ్వుల్ని పండించేటటువంటి వాళ్ళు శనివారం, గోధుమలు పండించేటటువంటి వాళ్ళు ఆదివారం. ఈ విధంగా కనుక వారాలు పాటిస్తే కనుక ఆయా వ్యవసాయపరమైనటువంటి వాటిలో లాభాలు అనేటటువంటివి కలగడం, దేవతానుగ్రహం వల్ల సస్యవృద్ధి, సస్యవృద్ధి అంటే ఈ వ్యవసాయంలో ఆ పంట అధికంగా పండడం అనేటటువంటిది ఉంటుందమ్మా. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. జయం. ఇంకొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీలత అండి. ఇట్లా మేము తగరకుంట నుంచి చేస్తున్నాము. ఓకే, శ్రీరావు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. స్వామి నమస్కారం. స్వామి శ్రీమాత్రే నమ తల్లి. స్వామి నాకు ఈరోజు చాలా సంతోషం అండి మీకు కాల్ కలిసినందుకు. సంతోషం అమ్మా. స్వామి ఏం లేదు, మీరు నాది వచ్చి మూల నక్షత్రం స్వామి. మీరు నక్షత్ర బలి చేయించుకోవాలన్నారు కదా, మూల నక్షత్రం కూడా. అవునమ్మా. అది మా తాతగారు ఇట్లా ఇదైపోయినారు అనమాట, చనిపోయినారు. ఇంకా సంవత్సరకం జరగలేదన్నమాట. ఇప్పుడు చేయించుకోవచ్చు స్వామి? సంవత్సరేకంతో ఎటువంటి సంబంధం లేదమ్మా. ఏటి సూతకంతో, ఏటి మైలుతో సంబంధం లేదు. బలి పూజలకు అలాంటివి ఏమి ఉండవు. అవునా స్వామి? చేయించుకోవచ్చు. ఇంకా మా మదర్ మాట్లాడతారని స్వామి. ఈ అమ్మ, ఈ అమ్మకి హలో చెప్పమ్మా. స్వామి ఇప్పుడు వీళ్ళు పెద్దలే కలుసుకోలేదు స్వామి, మా నాన్న అంటున్నాడు. ఈ అమ్మకు చేయించుకోవచ్చా నక్షత్ర బలి స్వామి? ఏటి మైలు ఇలాంటివి ఉండవమ్మా. దానికి ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడైనా చేయించుకోవచ్చు, దానికి ఎటువంటి దోషాలు ఉండవు. అవునా స్వామి? బలి పూజలు కాబట్టి ఇలాంటివి ఏవి ఉండవు. అలా ఉండదమ్మా. బలి పూజలకి ప్రత్యేకించి బలి నక్షత్రాలు భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఈ నక్షత్రాలు మన చిరావూరి ఫౌండేషన్ ఫోన్లో వాట్సాప్ డీపీగా రాసి పెట్టాం, ఒకసారి చూడండి. ఆయా నక్షత్రాల వాళ్ళు నక్షత్ర బలి చేయించుకోవచ్చు. ఏటి సూతకంతో ఎటువంటి సంబంధం ఉండదు, మైలతోటి దేవపురుడితోటి సంబంధం ఉండదు. బలి పూజల సమయంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానికి సంబంధమే ఉండదు. బలి పూజలు అయ్యవారు చేస్తారు కాబట్టి మీరు నియమాలు పాటించాల్సినటువంటి పని కూడా ఉండదు. ఆ మొదలయ్యేటటువంటి రోజు ఫస్ట్ రోజును తలస్నానం చేస్తే చాలు, ఇక ఎటువంటి నియమాలు ఉండవు తల్లి. జయం. ఇంకొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వెంకటేష్ అండి. ఓకే అండి, చిరావు గారు ఉన్నారు, మాట్లాడండి. వెంకటేష్ చెప్పమ్మా. శ్రీమత్యన మహాగురు గారు చెప్పనా. అది రెండు సందేహాలండి నాకు. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయిది, నాది ఇద్దరిది శ్రవణ నక్షత్రం అండి. మీ తమ్ముడు వాళ్ళ అబ్బాయిది? మా తమ్ముడు వాళ్ళ అబ్బాయిది అండి, బాబుది అండి, చిన్న అబ్బాయిది. నాదేనండి, ఇద్దరిది కూడా శ్రవణ నక్షత్రం అండి. అంటే నా 3-4 సంవత్సరాలు ఉంటాయండి బాబుకి. అంటే జాతకంలో ప్రజెంట్ నాకు ఏళ్ళు నడుస్తుంది నడుస్తుందండి, ఆరోగ్యం బాగుండట్లేదు. అది ఇద్దరి వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందో ఒకే నక్షత్రం అవడం వల్ల అండి. ఒకే నక్షత్రం అవడం వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీ తమ్ముడు కొడుకు కాబట్టి నీకు సంబంధం ఉండదమ్మా. మేనలుడికి మేనమామకి ఉంటుంది, పర్వాలేదు కదండి. మీ తమ్ముడికి నీకు ఒక నక్షత్రం అయితే ఇబ్బంది, కానీ మీ తమ్ముడు భార్యది నీది ఒక నక్షత్రం అన్నా, మీ తమ్ముడు కొడుకుది నీది ఒక నక్షత్రం అని ఇబ్బంది ఉండదు.
ఒకవేళ చిరాగ్గా ఉంది బాగా తట్టుకోలేకపోతున్నావు అంటే శ్రవణ నక్షత్రం కాబట్టి ఏక నక్షత్ర బలం ఒకటే కాబట్టి వీలైతే చేయించేసుకో. ఎందుకంటే కొన్ని కొన్ని చికాకు పెట్టేస్తూ ఉంటాయన్నమాట, కాబట్టి అలాంటి వాటిని వదిలిపెట్టకూడదు. వీలైతే చేయించేసుకో. అది ఎందుకంటే నక్షత్ర బలి చేయించి ఇద్దరికి విడివిడిగా నక్షత్ర బలి చేయించి మళ్ళీ ఏక నక్షత్ర బలి అవసరం లేదు, డైరెక్ట్గా ఏక నక్షత్ర బలి ఉంటుంది దానికి. కాబట్టి అలా చేయించుకుని ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే అలాంటి చికాకులు ఏమైనా ఉంటే తగ్గడానికి ఏక నక్షత్ర బలి చేయించుకోవచ్చమ్మా. జయం. ఇంకో కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ కాకివీడ్ అండి. ఓకే అండి, శ్రీరావు గారు అన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి. చెప్పమ్మా. శ్రీమాత్రేయ నమః గురుగారు. శ్రీమాత్రేయ నమః తల్లి. గురుగారు, మేము అన్ని చూస్తామండి, మాకు ఇలాగా ఒక సంవత్సరం బట్టి మాకు అసలు ఇంట్లో పరిస్థితి ఏం బాగుంటలేదండి. అలాగా అనుకోకుండా మా వారికి హెల్త్ అయ్యి బాడైపోయి. అయ్యో. అంతే. సరేనమ్మా, ఇంట్లో దేవుడి పూజ చేసుకుంటున్నారమ్మా? హౌస్ కూడా అమ్మేసుకున్నామండి. ఇంట్లో దేవుడి పూజ చేస్తున్నారా? చేసుకుంటామండి. ఏ దేవుడిని ఎక్కువ పూజిస్తావమ్మా? ఏ దేవుడిని పూజిస్తుంటావు? లక్ష్మీవరం బాబాని ఎక్కువ చేసుకుంటాం. మీ కులదేవత మూలం స్థాపన చేసుకోమ్మా ఇంట్లో. రేపు అమావాస్య వస్తుంది కదా, కార్తీక అమావాస్య రోజు కులదేవత స్థాపన చేసుకుని రోజు పూజించుకుంటూ ఉండు. తప్పకుండా మంచి పద్ధతి. అమావాస్య అమావాస్యకి ఏదైనా నైవేద్యం పెడుతూ ఉండు. అలా చేస్తే కనుక చికాకు తగ్గుతుంది, మళ్ళీ మీ ఇల్లు మీకు వచ్చేయడం లేకపోతే కొత్త ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. జయం. అలాగే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి దీప ఆరాధన ద్వారలక్ష్మి దీపం. ఈ దీపాన్ని మీరు ఎక్కడ పెట్టాలంటే గుమ్మం పక్కన పెట్టాలి. బయట వైపు మీరు గుమ్మానికి ఎదురుకుండా నించుంటే, ఇంట్లోంచి కాదు ఇంటి బయటకు వచ్చి గుమ్మానికి ఎదురుకుండా నించుంటే మీకు కుడివైపు పెట్టాలి. మీరు ఎదురుకుండా ఉంటే మీకు కుడివైపు ఉండాలన్నమాట. పెట్టి ఏం చేస్తారంటే కాసిన అక్షంతలు కానీ ఒక తమలపాకు కానీ వెయ్యండి. కొంచెం గడపకి దూరంగా పెట్టండి, పక్కన కింద ప్రమిద పెట్టండి. ప్రమిదలో మూడు వత్తులు వేయండి రోజులానే, తూర్పుకి ఒకటి, ఈశాన్యానికి ఒకటి, ఉత్తరానికి ఒకటి. చమురు పోయండి, చమురు పోసి దీపం వెలిగించండి. కాస్త కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ద్వారబంధానికి ఈ దీపం పెట్టడానికి ముందు వీలైతే కాస్త నీళ్లు జల్లి గడప మీద, గడపని కడిగి కాస్త పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించి ముగ్గులు వేసి అప్పుడు ఈ దీపారాధన చేసుకోండి. పూలుంటే గడపకి ఆ మూల ఈ మూల రెండు పుష్పాలు పెట్టండి, గడప మీద పెట్టండి. పెట్టి దీపం పెట్టిన తర్వాత ఆ దీపానికి ఎదురుగా, అంటే మీ గడపకి ఎదురుగా కూర్చుంటారు బయట వైపు కూర్చొని, 21 సార్లు ఓం దరిద్ర నివారక ద్వారలక్ష్మి నమో నమః. ఓం దరిద్ర నివారక ద్వారలక్ష్మి నమో నమః. ఈ నామాన్ని జాగ్రత్తగా 21 సార్లు చదువుకుని అక్షంతలు గడపకి అటు ఇటు వేయండి. ఓం దరిద్ర నివారక ద్వారలక్ష్మి నమో నమః అని చదువుకుని అక్షతలు వేసేసేయండి. ద్వారలక్ష్మి అమ్మవారు ఏం చేస్తుందంటే బయట ఉండేటటువంటి దరిద్రాలు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డం పడుతుందట. బయట ఉండే ఐశ్వర్యాలు ఇంట్లోకి వచ్చేలాగా రాణిస్తుంది, అలాగే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలను బయటికి గెంటేస్తుందట. కాబట్టి ఆ ద్వారలక్ష్మికి భక్తిగా నమస్కారం చేసుకుని చేసుకోండి. దీపం కొండెక్కిన తర్వాత రేపు పొద్దున మామూలుగా దీపం తీసేసి అక్షతలో అవన్నీ తీసి మొక్కలో వేసేసేయచ్చు, దీపాన్ని తీసేసేయచ్చు. చిన్న బెల్ల మొక్క ఏదైనా ఒక ఆకులో పెట్టి నైవేద్యం పెట్టండి, లేకపోతే అంత చక్కెర నైవేద్యం పెట్టండి, లేకపోతే ఒక కిస్మిస్ పండు, ఒక అరటి పండు, ఏది ఉంటే ఖర్జూరం పండు, ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి. ద్వారలక్ష్మి అనుగ్రహం మీకుందంటే కనుక ఐశ్వర్యాలు మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం. ఓం దరిద్ర నివారక ద్వారలక్ష్మి నమో నమః. ఈ ద్వారలక్ష్మీ దీపాన్ని వీలైతే మీరు రోజు చేసుకోవచ్చు. అష్టలక్ష్మీ దీపం అని చెప్పే మొదటి రోజున దాన్ని కూడా మీరు రోజు పెట్టుకోవచ్చు. గౌరీ దీపం చెప్పాను నిన్నటి రోజున, ఆ గౌరీ దీపాన్ని కూడా మీరు కావాలంటే ఉదయం పూట రోజు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు పెట్టుకునేటటువంటి దీపాల్లో ఈ మూడు దీపాలు అత్యంత ముఖ్యమైనటువంటివి. ఈ ద్వారలక్ష్మీ దీపాన్ని పెట్టుకోండి. సంవత్సరం తిరగకుండా మళ్ళీ కార్తీక మాసం నేను లైవ్కి వచ్చిస్తా కదా, లైవ్లో మళ్ళీ అంటే ఈ లోపలే వస్తూనే ఉంటాను అనుకోండి, మళ్ళీ కార్తీక మాసం నాటికల్లా మీ ఇంట్లో ఐశ్వర్యాలు వచ్చి చేరడం ఖాయం. జయం. ఇంకొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో.
నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఓకే అండి, శిరావర్ గారు అన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి. చెప్పమ్మా. హలో, చెప్పండి. చెప్పండి. మీరు ఏ దేవుడు మంత్రమైనా చదువుకోవచ్చు, ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అని చదువుకోవచ్చు, లేకపోతే ఓం దామోదరాయ అని చదువుకోవచ్చు. తులసి దామోదరుడు అని చెప్పేసరి తులసి మాత్రం పూజ చేస్తాం మనం. కాబట్టి ఓం దామోదరాయ నమో నమః అని చదువుకోవచ్చు, లేకపోతే లక్ష్మీదేవిని తలుచుకుంటూ మీరు చదువుకోవచ్చు. లక్ష్మీ మంత్రం చదువుకుంటూ ఓం నమశివాయ అని కానీ, ఓం నమో నారాయణ అని కానీ ఏ మంత్రమైనా చదువుకుంటూ ప్రదక్షిణ చేసుకోవచ్చు అండి. ఏం తప్పు లేదు. కాకపోతే కాళ్ళు తగలకుండా, దీపాలు తనేయకుండా జాగ్రత్తగా చూసుకొని ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అలాగే దీపాలు పెడతాం కాబట్టి బట్టల విషయంలో బట్టలు గబుక్కుని దీపాల మీద పడకుండా జాగ్రత్త పడితే చాలు. జయ. ఇంకో కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు రాంబాబు అండి, మీ కాకినాడ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే అండి, చిరావరు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాంబాబు గారు. నమస్కారం గురుగారు. చెప్పండి. హాయ్. చెప్పండి. మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఆ, మరి కేబుల్ బిజినెస్ చేస్తా అండి. హలో, చెప్పండి. చెప్పండి. వన్ ఇయర్ నుంచి కొద్ది బిజినెస్ డల్ ఉంది సార్. కరోనా వచ్చినప్పటి నుంచి అన్ని వ్యాపారాలు ఇంకోటి ఏంటంటే, మనకి మన వ్యాపారం కలిసి రావాలంటే ముందు మనకి దైవ బలం ఉండాలండి. దైవ బలం ఉంటే ఆకర్షణ శక్తి కలుగుతుంది మనకి. జనాకర్షణ, ధనాకర్షణ అంటారు. ఆ ధనాకర్షణ మనకు కలగాలంటే మన దగ్గర దైవ బలం ఉండాలి. రోజు నిత్య పూజ చేసుకుంటూ సాయంత్రం పూట దీపారాధన ఇంట్లో వాళ్ళు చేస్తుంటే, కనీసం పొద్దున పూట పూజ అయినా మనం చేసుకుంటూ దేవుణ్ణి పూజిస్తూ దైవ బలం పెంచుకుంటే ఆటోమేటిక్గా కస్టమర్లు పెరుగుతారు. కాకపోతే ప్రస్తుతం వ్యాపారాలు ఏవి అంత అనుకూలంగా లేవండి, కొంచెం టైం పడుతుంది అన్నీ పికప్ అవ్వడానికి. ఈ లోపల దైవ బలం అయితే పెంచుకోండి, దైవ బలం ఉంటే అన్నీ సమకూరుతాయి మనకి. జయం. అలాగే శ్రీరావు గారు, ఈ కార్తీక మాసంలో రాతి ఉసిరికాయతో మనం దీపారాధన చేస్తూ ఉంటారు కదా, పువ్వు ఒత్తు పెట్టి, అసలు ఈ నెలలో అది రాతి ఉసిరికాయకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటారు? అంటే దాంట్లో పువ్వు ఒత్తు పెట్టి మనం దీపారాధన చేయడంలో, అలాగే దీప దానం కూడా చేస్తూ ఉంటారు కదా, దాని వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటంటారు? కార్తీక మాసం ఉసిరి మాసం అంటారు. అంటే రాత్రి కూడా ఉసిరి చెట్టు అనకూడదు యథార్థాన్ని. ఉసిరి అనే పదం రాత్రి చీకట పడ్డాక వాడకూడదు. అమలకం అంటారు దాన్ని. అమలకం అంటే ఉసిరి. కార్తీక మాసం ప్రత్యేకంగా ఉసిరి చెట్టుకి సంబంధించినటువంటి మాసమే. కార్తీక మాసంలో వనభోజనాలు చేయాలంటే ఉసిరి చెట్టు పూజ చేసిన తర్వాత మనం చెయ్యాలి. ఉసిరి చెట్టు ఎందుకు పూజ చేయాలంటే, ఉసిరి చెట్టులో ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు ఉంటాడు. తిలే లక్ష్మి, జలే గంగా అని చెబుతూ అమలక వృక్షంలో దామోదరుడు ఉంటాడు అని చెప్తుంటారు. తులసి దామోదరులో ఉసిరి చెట్టు తులసి చెట్టు రూపంలో ఉంటుంది ఈ కార్తీక మాసంలో. ఆ చెట్టుకి పూసినటువంటి కాసినటువంటి కాయ ఏదైతే ఉందో ఉసిరికాయ, దాని మీద మనం కుంభవత్తు పెట్టి దీపారాధన చేసి దానం ఇస్తే కనుక బంగారు ఉసిరిక దానం ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుందట. ఉసిరి చెట్టునివ్వడం వల్ల, ఉసిరికాయ ఇవ్వడం వల్ల వంశపారంపర్యంగా వచ్చేటటువంటి దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడంతో పాటుగా పూర్వజన్మ కృతమైనటువంటి పాపాలు మనకు కొన్ని ఉంటాయి తెలియకుండా, ఆ పాపాలన్నీ హరించుకుపోయి మనకు ఐశ్వర్యం కలుగుతుందట. మనకు కలగాల్సినటువంటి ఐశ్వర్యానికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు కొన్ని పట్టుకుని పీడిస్తుంటాయి ఐశ్వర్యం కలగకుండా. అలాంటివన్నీ విముక్తి పొంది కార్తీక మాసంలో ఉసిరికాయ దీపదానం చేయడం వల్ల మన జీవితంలో ఉండేటటువంటి అజ్ఞాన తిమిరాంధకారాలన్నీ కూడా తొలగిపోయి, చీకట్లన్నీ తొలగిపోయి దీపదాన ఫలితం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. ఒక పూర్వకాలంలో ఒక ఎలక ఉండేది, శాపవశాత్తు అది ఎలకగా పుట్టింది. ఆ పూర్వజనం బంధం విడిపడకపోవడం వల్ల అది ఎప్పుడు కూడా దేవాలయంలో తిరుగుతూ దేవాలయంలో పెట్టిన నైవేద్యాలు దొంగిలించి తింటూ కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒక కార్తీక మాసంలో ఎవరో దీపం పెట్టి వెళ్ళారు గుళ్ళో, కార్తీక దీపం పెట్టారు, నేతి దీపం ప్రమిదలో. అది ఏం చేసిందా, ఆ రోజు దానికి ఆకలి ఏం దొరకలేదు, అన్నం ప్రసాదం ఏం దొరకలేదు తినడానికి.
ఆవేళ అందరూ ఉపవాసం ఉండే రోజు కాబట్టి దీపం పెడితే నేతి వాసనకి ఆ దీపం దగ్గరకు వచ్చింది. ఓహో ఇదేదో నేతి వాసన వస్తుంది కాబట్టి తినేది అనుకుని ఏం చేసింది, ఆ దీపాన్ని పళ్ళతోటి ఇలా లాగిందిట, ఆ వేడి తగిలింది దానికి, ఆ దీపం వచ్చి వేడి తగిలి గబుక్కున పైకి తోసింది. అప్పుడే కొడిగడుతో ఉన్నటువంటి దీపం కొండక్కి పోవాల్సినటువంటి దీపం పైకి జరగడం వల్ల మళ్ళీ దీపం కాసేపు వెలిగిందిట. మరి కాసేపు దీపం ఉన్నటువంటి పుణ్యం వల్ల, అంటే కొండెక్కుతో ఉన్నటువంటి దీపాన్ని ఎదురుగు చేసినటువంటి పుణ్యం వల్ల కొంతకాలం తర్వాత ఆ ఎలక్కి శాప విమోచనం అయిపోయి బ్రహ్మాండమైనటువంటి మహారాజుగా జన్మించిందట. కాబట్టి అంటే ఎవరో పెట్టినటువంటి దీపం కొండెక్కుతుంటే పైకి తోసి మరి కాసేపు దీపం వెలిగించినందుకే ఆ ఎలకకి మహారాజు తత్వం వస్తే, మనం భక్తి శ్రద్ధలతో దీపదానం వెలిగించి చేస్తే దీపం వెలిగిస్తే ఇంకెంత ఫలితం వస్తుంది. కార్తీక మాసం అంతా కూడా దీపాలే, యజ్ఞాలు యాగాదుల కంటే ముందు దీపామాసం అంటారు దీన్ని. కృత్తికా నక్షత్రం కదా అగ్ని సంబంధమైనటువంటి దీపాలు వెలిగించేటటువంటి మాసం కాబట్టి కార్తీక మాసంలో దీపదానము దీపారాధన చేయవలసిందే. అలాగే చిరాబరి గారు, ఈ కార్తీక మాసంలో చేసేటువంటి పూజా విధానాలు కావచ్చు, అలాగే ప్రతిరోజు మీరు మాకు వివరించే ఒక ప్రత్యేకమైన దీపం గురించి చాలా చక్కగా తెలియజేశారు, అలాగే ప్రేక్షకులకి ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తి పరిచారు. ధన్యవాదాలు అండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది వాళ్ళ కార్తీక జయం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.